मंत्री सबिता इंद्ररेड्डी नेडु नामिनेशन वेयनुन्नारु। कर्मानगाट आंजनेय स्वामी देवालय में प्रत्येक पूज चेसिन अनंतरं भारी बैक र्यालीतो गुलाबी श्रेणुलतो कलिसि महेश्वरं बयलुदेरनुन्नारु। ప్రజలు నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని మంత్రి సబితాంద్రారెడ్డి కోరారు। అభివృద్ధి విషయంలో మహేశ్వర నియోజకవర్గంలో స్పష్టమైన మార్పు కనబడుతుందని దీన్ని ప్రజలు గమనించాలని మంత్రి తెలిపారు। ప్రభుత్వం ద్వారా అభివృద్ధి సంక్షేమాన్ని పొందిన ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉండాలని మంత్రి కోరారు। గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో మహేశ్వర నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా రేపు నామినేషన్ వేయబోతున్నారు। రేపు ఉదయం 10 గంటలకి కర్మన్గాట్ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర పూజ చేయించుకొని అక్కడ నుండి మహేశ్వరం వరకు వెళ్లి నామినేషన్ వేయబోతున్న సందర్భంలో అందరికీ కూడా ప్రత్యేకంగా నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రజలందరి ఆశీర్వాదాన్ని కోరుతూ నాయకుల సహకారాన్ని కోరుతూ ఈ కార్యక్రమానికి అందరిని కూడా ఆహ్వానిస్తా ఉన్నాను। మీ అందరి ఆశీర్వాదం మీ అందరి సహకారం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సంవత్సరాల గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో పాలన ప్రజలు గమనించున్నారు। ముఖ్యమంత్రి గారు తీసుకెళ్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలందరూ గమనించున్నారు। గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఇరిగేషన్ పెద్దపీట వేసిన సందర్భాన్ని చూశారు। తాగునీటికి పెద్దపీట వేసిన సందర్భాన్ని చూశారు। 24 గంటల పవర్ కోసం పెద్దపీట వేసిన సందర్భాన్ని చూశారు। ఈ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంలో ఈ ప్రభుత్వం పనితీరును మీరు గమనించున్నారు। ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయో 9.5 సంవత్సరాలు మీరు చూస్తున్నారు। పట్టణ ప్రాంతాలు పల్లె ప్రాంతాలను లేకుండా సమతుల్యంగా అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా చేస్తున్నారు ప్రజలందరూ కూడా గమనిస్తున్న సందర్భంలో ఒక సుస్థిరమైన నాయకత్వం గాని ఒక ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి గాని జరుగుతున్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి వారి నాయకత్వమే శ్రీరామ రక్ష। తెలంగాణ రాష్ట్రం ఇప్పుడిప్పుడే బాగుపడుతున్న సందర్భంలో ఇటు మహేష్ నియోజకవర్గం కూడా ఇప్పుడిప్పుడే అభివృద్ధి జరుగుతున్న సందర్భంలో అటు రాష్ట్రంలో గాని ఇటు మహేష్ నియోజకవర్గంలో గాని కేసీఆర్ గారి నాయకత్వాన్ని మరొకసారి బలపరచాలని బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసే దిశగా అందరు అడుగులు వేయాలని రేపు నామినేషన్ వేస్తున్న సందర్భంలో మీ అందరి ఆశీర్వాదాన్ని